బ్రో ఇప్పుడే చూశాను పవన్ కళ్యాణ్ గారి సాంగ్ చూశాను, నాకైతే చాలా చాలా లిటరలీ చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చాయి నాకు. కొంచెంసేపు సాయిధరమ్ తేజ్ గారు ఓపెనింగ్ చేస్తారు, ఆయనే కనిపిస్తున్నాడు అంటే పవన్ అన్న ఎంట్రీ ఇచ్చాడు, ఒక రేంజ్ లో ఉన్నాడు బ్రో నిజంగా. హెయిర్ స్టైల్ ఇంకా ఆయన ఏజ్ పెరుగుతున్న కొద్ది గ్లామర్ అయితే ఇంకా పెంచుకుంటానే పోతున్నారు. పవన్ అన్న మేము ఎలాగైతే చూడాలనుకుంటున్నామో ఆ సాంగ్ లో అలాగే ఉన్నారు. ఆ 6 ఫీట్ కట్అవుట్, ఆ జీన్స్ ప్యాంట్ కానీ టీషర్ట్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నది. సాంగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నేను ఎలాగైతే మరి మీరు కేజీఎఫ్ లాగా మన ఇప్పుడు వచ్చింది కదా సెల్లార్ లాగా ఊహించుకోకండి, పవన్ అన్న అంటే ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ కి తగ్గట్టుగానే సాంగ్ ఉంది. చాలా బాగా అనిపించింది బ్రో సాంగ్ అయితే. అంటే పవన్ అన్న కొంచెం తక్కువగా అనిపించారని అంటున్నారు? లేదు బ్రో, నేను డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. మధ్యలో వచ్చారు, ఆ సాంగ్ మీనింగ్ కూడా మీరు విన్నారా ఎంత బాగుందో, చచ్చిపోతే మళ్ళా నువ్వు తిరిగి రావు, నేను ఫైనల్ గా నీకు చెప్తున్నాను ఇక్కడే నువ్వు ఎంజాయ్ చేయి లైఫ్ అంటే ఏంటి అనేసి చాలా మంది అంటున్నారు. మొన్న కూడా ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుడు ఎక్కడైనా బీడీ తాగుతారనేసి. బ్రో దేవుడు కాదు పవన్ కళ్యాణ్ గారు, టైమర్ అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఊరికైనా ట్రోల్ చేయకండి ఓకేనా, ట్రోల్ చేసి ఏ సినిమా హిట్ అవ్వదు. సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది బ్రో. ఆ హీరోయిన్ కూడా ఎవరో తెలియదు కానీ చాలా సేపు మరి పిక్చరైజింగ్ మాత్రం చాలా బాగుంటుంది. పవన్ అన్న ఎంట్రీ మాత్రం పీక్స్ లో ఉందన్నమాట. మనం ఎలాగైతే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు బ్రో నాకైతే. ఇంకా మీరేమైనా క్వశ్చన్స్ అడిగితే చెప్పండి. చాలా బాగా అనిపించింది, నేను కూడా విన్నాను. అసలు సాయిధరమ్ తేజ్ కి పవన్ కళ్యాణ్ గారితో చేయడం అదృష్టం అంటున్నారు, అది చాలా తప్పు బ్రో. సాయిధరమ్ తేజ్ గారి రేంజ్ కూడా ఒక రేంజ్ లో ఆయన మన విరూపాక్షతో 100 crores క్లబ్ లో జాయిన్ అయినాడు, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడకండి ఓకేనా. ఇంకా నేను అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా 100 crores సినిమా లేదు అని నేను అనుకుంటున్నాను. మరి నిజమో కరెక్టో నాకు తెలియదు కానీ ఆయన సాయిధరమ్ తేజ్ తక్కువ కాదు, పవన్ కళ్యాణ్ గారు ఆయనే దేవుడు, దేవుడే బా ఆయన మామ అంటారు, భక్తుడు భక్తుడే. అంటే మామ అల్లుళ్ళు ఇద్దరు కలిపి చేస్తున్నారు కదా, ఆ రిలేషన్షిప్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది బ్రో, లిటరలీ చెప్తున్నా. ఆ పిక్చరైజింగ్ విజువల్ చూస్తా ఉంటే కళ్ళుకు నాకు ఒకేసారి చెప్తాను నేను ఫైనల్ గా, పవన్ అన్న ఎంట్రీ ఇచ్చిన వెంటనే హార్ట్ బీట్ వచ్చేసింది బ్రో. ఏదో ఒక తెలియని ఒక ఫ్యాన్స్ ఉంటాయి చూసారా, మన దేవుణ్ణి చూసిన వెంటనే ఒక హార్ట్ లో రక్తం గూస్ బంప్స్ వస్తాయి చూసారా, అదైతే నాకు లిటరలీ పవన్ అన్న అంటే నాకు కంట్రోల్ ఉండదు. దానికి తోడు సాంగ్ అయితే చాలా బాగుంది. డ్రోన్ కూడా మీరు ఏదో కేజీఎఫ్ ఆది పురుష అట్లా ఊహించుకొని రాకండి, దయచేసి చెప్తున్నాను, ఒక మాటలో చెప్తున్నాను. మీరు ఆ పక్క ఫ్యాన్స్ కి మీరు ఏ మర్యాద అయితే ఇస్తారో మీ హీరో కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఇది సాంగ్ బాగాలేదా, ట్రైలర్ బాగాలేదు అంటారా, రేపు మీ సినిమా రిలీజ్ అయినా కూడా అందరూ అలాగే ట్రోల్ చేస్తారు. సో పక్కనున్న ఏ హీరో సాంగ్స్ రిలీజ్ అయినా ట్రైలర్ రిలీజ్ అయినా ఎంకరేజ్ చేయండి, మీకు నచ్చలేదా ఇంట్లో వెళ్ళి పోయి చెప్పుకోండి, అంతేగాని కెమెరా ముందుకు వచ్చి బాగాలేదని చెప్తే దాని బిజినెస్ దెబ్బతింటుంది ఓకేనా. కెమెరా ముందుకు వచ్చి మాత్రం మీరు ఇలా చెప్పకండి, దానివల్ల చాలా బిజినెస్ లాస్ అవుతుంది. ఇప్పుడు కూడా సల్లాని ట్రోల్ చేశారు, ప్రభాస్ గారిని ట్రోల్ చేయడం ఏంటి తల్లింగ్, ఆయన ఎక్కడున్నాడు అసలు? మా పవన్ అన్నే ఇట్లా ఎత్తాడు పైకి జెండా, ప్రభాస్ గారిని ట్రోల్ చేయకండి. సల్లారి ఇప్పుడు టీజర్ డిసప్పాయింట్ చేసి అంటున్నారు, ఏం లేదు ట్రైలర్తో మీకు పెడతాడు ఫుల్ మీల్స్. అలాగే పవన్ అన్న ఈ నెలలో వస్తున్నాడు, పవన్ అన్నని ఎలాగైతే మీరు మళ్ళీ కేజీఎఫ్ లెవెల్లో ఊహించుకొని రాకండి. ఆ ఎలివేషన్స్ ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ బ్రో అది ఓకేనా. టైమర్ ఆయన చనిపో ఊరికే చచ్చిపోతా అంటే నిజంగా చంపేస్తాడు. చూడరా బాయ్ లైఫ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని గోపాలతో కూడా కంపేర్ చేయకండి, అది వేరే జోనర్ ఇది వేరే జోనర్. సాంగ్ అయితే చాలా బాగుంది బ్రో ఓకేనా, లిటరలీ చెప్తున్నాను. ట్రైలర్ కోసం రీగల్లీ వెయిట్ చేస్తున్నాను. పవన్ అన్న మేము ఎలాగైతే చూడాలనుకుంటున్నాం, ఆ హెయిర్ స్టైల్ కానీ అట్లా ఆయన కనిపిస్తే చాలా బాగా మాకు థియేటర్ పైన, ఆ దేవుడు మాకు కనిపించాడంటే ఆ గూస్ బంప్స్ వేరే ఓకేనా. థ్యాంక్స్.